దళిత బంధు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయన్న విపక్షాల ఆరోపణలో నిజంగానే నిజముందా? ఆ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా? మరి అక్రమాలకు పాల్పడ్డ వారిని శిక్షిస్తారా లేక హెచ్చరించి క్షమాభిక్ష పెట్టేస్తారా? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ వల్లభుడు ఏం చేయబోతున్నారు? భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను పలు విషయాల్లో వారించారు కేసీఆర్. బాగా పనిచేయని వారికి టికెట్లు ఇచ్చేది లేదని హెచ్చరించారు. అయితే ఈ సందర్భంగానే కేసీఆర్ చేసినట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్న ఒక వ్యాఖ్యపై విపక్షాలు ఇప్పుడు దృష్టి సారించాయి. దానిపైనే ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేందుకు నడుం బిగించాయి. కొందరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శమన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి గొప్ప పథకం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తే దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది తన లక్ష్యమని అన్నారు. ఇలా అంటూనే దళిత బంధు పథకంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కేసీఆర్ అన్నారట. దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుండి 3 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు కేసీఆర్. అలా 3 లక్షల చొప్పున వసూలు చేసిన ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరుందని సీరియస్ అయ్యారు నాయకుడు. మునుముందు ఎవరైనా సరే ఇలా డబ్బులు వసూలు చేస్తే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేకపోవడమే కాకుండా పార్టీ నుండి బయటకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని అల్టిమేటం జారీ చేశారు. దళిత బంధు పథకంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అమల్లోనూ ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనకు తెలిసిందని కేసీఆర్ అన్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. కేసీఆర్ హెచ్చరికలతో డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని అంటున్నారు. ఈ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరా అని చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే విపక్షాలు ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలోనూ దళిత బంధు పథకం అమల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. తాము పదే పదే ఆరోపించిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదన్నది వాటి ఆరోపణ. ఇప్పుడు కేసీఆర్ అక్రమాలు జరిగాయని పార్టీ ఎమ్మెల్యేల భేటీలోనే అంగీకరించడం మంచి పరిణామం అంటున్నారు బీజేపీ నేతలు. ఇక అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేల జాబితాను బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఆ లిస్టును దర్యాప్తు సంస్థలకు పంపించి ఎమ్మెల్యేలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే భావించినప్పుడు ఏసీబీని రంగంలోకి దింపాలని లేదంటే సిఐడికి అయినా బాధ్యత అప్పగించాలని కాంగ్రెస్ బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. అటు మేధావులు సైతం ఎమ్మెల్యేలే డబ్బులు వసూలు చేశారని సాక్షాత్తు ముఖ్యమంత్రి వద్దే సమాచారం ఉన్నప్పుడు వారిని కేవలం లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వదిలిపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కేసీఆర్ తక్షణమే అక్రమాలకు పాల్పడిన వారిని బోన్లో నిలబెట్టాల్సిందే అంటున్నారు. తమ పార్టీ సభ్యులు కాబట్టి వారిని హెచ్చరించి వదిలేస్తామంటే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వారు అంటున్నారు. గతంలో తన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నారనో మరికొందరికో పార్టీలో నంబర్2గా ఉన్న ఈటెల రాజేందర్ పై ఆగమేఘాల మీద ఏసీబీ చేత దర్యాప్తులు చేయించి మంత్రి పదవి నుంచి తప్పించిన కేసీఆర్ ఇప్పుడు దళిత బంధులో 3 లక్షలు వసూలు చేసిన వారిపై ఎందుకు దర్యాప్తు చేయించడం లేదో చెప్పాలంటున్నారు వారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కుంభకోణాన్ని కూడా బయట పెట్టాలని వారు పట్టుబడుతున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అన్నది పార్టీ వర్గాలే చెప్పాలి. అందులో కేసీఆర్ ఏం మాట్లాడారో మీడియాకు తెలియదు. కాకపోతే మీడియాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలంటూ ఈ విషయాలు ప్రచారంలోకి వచ్చినప్పుడు అవి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాకపోతే అప్పుడే ఖండన ఇచ్చేవారని మేధావులు అంటున్నారు. ఇంతవరకు ప్రభుత్వం వాటిని ఖండించలేదంటే దాని అర్థం కేసీఆర్ ఆ మాటలు అన్నారనే అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు. ఆ మాటలు అన్న తర్వాత ఆ జాబితాను బయట పెట్టాల్సిన బాధ్యత వారిపై దర్యాప్తుకు ఆదేశించాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ పై ఉన్నాయని విపక్షాలు అంటున్నాయి. చీటికి మాటికి కేంద్రంలోని బీజేపీ విధానాలపైన అక్రమాలపైన విరుచుకుపడే కేసీఆర్ ఇప్పుడు ఆలోచితంగానో అనాలోచితంగానో విపక్షాలకు మంచి అస్త్రాన్నే ఇచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రత్యేకించి 6 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకునే దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాల అమల్లోనే అవినీతి జరిగిందని లంచాలు వసూలు చేశారని ప్రభుత్వమే ఒప్పుకోవడంతో రేపు ఎన్నికల ప్రచారంలో వీటినే కాంగ్రెస్ బీజేపీలు ప్రచారాస్త్రాలుగా మలుచుకునే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ కు సవాలే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎంతో తెలివైన వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ ఇంత తెలివి తక్కువగా ఈ వ్యాఖ్యలు ఎలా చేశారా అని రాజకీయ పండితులు ఆశ్చర్యపోతున్నారు. విపక్షాలు మాత్రం కేసీఆర్ తమకిచ్చిన ఆయాచిత వరంతో పండుగ చేసుకోవడానికి సిద్ధమైపోయాయి. రేపటి ఎన్నికల్లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలు కానున్నాయి. అవి బీఆర్ఎస్ విజయావకాశాలను ఏ మేరకు దెబ్బతీస్తాయన్నది చూడాల్సి ఉంది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.